పోయి మా వాళ్ళకి ఎవరికి ఆశించకుండా మీకు సంపూర్ణంగా మీకు మీకు సహకారం అందిస్తే, మేము వదిలేసిన మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లను తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం, పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నా, జాగ్రత్త, ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడకు. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, పెద్దరికం నిలబెట్టుకోండి, ఇష్టానికి మాట్లాడకండి. మీరు ఇది ఎందుకు విసిగిపోయామంటే కన్వీనియంట్ ఎలక్షన్ వరకు వచ్చిన పార్టీ కాదు. నేను ఎందుకు మీకు 4 సంవత్సరాలు ఎందుకు రోడ్లు తిరుగుతున్నాం, ఎందుకు పోటీలు చేయలేదంటే, నేను ప్రజల నుంచి నాయకులు తయారు చేయాలనుకుంటున్నాను. మీలో నుంచి నాయకులు బయటికి రావాలి, ఆడపడుచుల ఆవేదనని అర్థం చేసుకునే వ్యక్తులు సమాజంలోకి రావాలి, వారికి మేము అండగా నిలబడాలి. ఎవరో చెప్పిన 10 మంది చెప్పిన నాయకుల మాటలు నమ్మడానికి నేను లేను. ప్రతి గ్రామాన్ని వెళ్ళాను, ఒక అరకులో పాడేరులోకి వచ్చే దారంతా కన్నీళ్లు కష్టాలు చూశాను. మీకు అండగా నిలబడతాం, ఇది ఆఖరి సభ కాదు, ఇది మొదటి సభ కాదు. నేను నిరంతరంగా నా ఆఖరి శ్వాస వరకు నేను మీతోటి మమేకమై ఉండే వ్యక్తిని. అలాగే యువతకు కూడా నేను పాడేరుని ముఖ్యంగా